కాలజ్ఞానం ప్రకారం ఈ మూడు సంఘటనలు జరిగితే భూమి అంతా సర్వనాశనమే అవుతుందని ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు. నిజంగా కలియుగం అంతమవుతుందా? బ్రహ్మంగారు చెప్పినట్లు కాలజ్ఞానంలో ఏ సంఘటనలు జరిగితే భూమి అంతా సర్వనాశనమవుతుంది? ఆ సంఘటనలు ఏంటి? వాటి వెనుకున్న రహస్యాలేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పారు. అందులో ఒకటి కూర్మాకారంలో ఉన్న శిల. ఇది బనగానపల్లిలో ఉన్న నేలమఠంలో ఉంది. ఈ మఠం భూమి లోపల అంటే గుహలో ఉన్నట్టు ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడే తపస్సు చేసుకునేవారని చెప్తారు. కాలజ్ఞానం కూడా ఇక్కడే రాశారని కూడా చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న వింత ఏంటంటే, ఈ కూర్మాకార శిలని స్వామివారే చేశారు. బ్రహ్మంగారు తన జీవ సమాధి తర్వాత వీరభోగ వసంతరాయులుగా జన్మిస్తారని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన వీరభోగ వసంతరాయులుగా జన్మించినప్పుడు ఈ కూర్మాకారం శిలపైన మధ్య భాగంలో ఒక బందికానాలా ఉన్న చిన్న భాగం తెరుచుకుంటుందని చెప్పారు. ఎప్పుడైతే ఈ బందికానాలాగా ఉండే భాగం తెరుచుకుంటుందో అప్పుడు ఆయన జన్మిస్తారని, కలియుగం అంతం మొదలైందని గుర్తించవచ్చు. ఈ కూర్మ పీఠాన్ని బ్రహ్మంగారే ఒకే శిలపై చెక్కారు. ఈ శిల మధ్య భాగంలో ఒక బందికానాల ఉన్న భాగం తెరుచుకుంటే లోపల లింగం ఉంటుంది. ఇక రెండవ విషయం యాగంటి బసవన్న. ఈ యాగంటి బసవన్న పెరుగుతూ కలియుగం అంతం సమయానికి ఎగిరి రంకెలేస్తుందని చెప్పారు. అయితే శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని విషయం ఏమిటంటే ఇది ఎలా పెరుగుతుంది అనే విషయం. బ్రహ్మంగారు చెప్పిన మూడవ వింత చింత చెట్టు గురించి. బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన పత్రాలు కొన్ని ఈ చింత చెట్టు కిందనే పూడ్చబడ్డాయి. ఆయన రాసిన కొన్ని పత్రాలను ఇక్కడ దాచిపెట్టారని చెప్తారు. ఆయన కలియుగాంతంలో తిరిగి జన్మించినప్పుడు వాటిని బయటకు తీస్తారని చెప్పారు. ఆయన కలియుగాంతంలో జన్మించినప్పుడు ఈ చింత చెట్టుకి సిరిమల్లె పూలు పూస్తాయని చెప్పారు. ఈ చింత చెట్టు అచ్చమాంబ ఇంటి దగ్గర ఉంటుంది. నాలుగవ వింత చిలుక కోసం చెప్పారు. ఇక్కడ ధ్వజస్తంభం పైన చిలుక ఉంది. ఇక్కడ నీరు ఉప్పొంగి ఆ చిలుకకు తాగితే అప్పుడు కలియుగం అంతమవుతుందని వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. ఇక్కడ పక్కన ఉన్న నదిలో నీరు ఎక్కువై ఆ నీరు ఈ చిలుకను తాకి అది ఎగిరిపోతుందట. అప్పుడు కలియుగాంతం అవుతుందని చెప్పారు. ఇది సంగమేశ్వర దేవాలయంలో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.